హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా మార్గశిర లక్ష్మివార పూజ శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను ఒక పదిహేను సంవత్సరాలుగా మార్గశిర లక్ష్మివారం పూజ ఎలా చేసుకుంటున్నాను ఇందులో ఏం ఆచరించాలి ఏమి నియమ నిబంధనలు ఉన్నాయి అలాగే ఏ ప్రసాదాలు చేయాలి కొబ్బరికాయన ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో నేను చెప్తున్నానండి ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు నాడీ జాతకం అని రాజమండ్రిలో ఉండేదండి వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకం ప్రకారం నేను చేసుకుంటున్నాను అనమాట కథ కూడా అంటే ఇప్పుడు వచ్చే కథలా ఉండదు అది నాది అందుకే ఈ వీడియో ఒకసారి చెప్దాము అందరికీ అని చెప్పేసి నేను వీడియో చేశాను అనమాట మా లక్ష్మివారానికి ముందు రోజు అంటే బుధవారం రోజే మనం ఇల్లంతా శుభ్రం చేసుకుని దులుపుకోవడాలు కడగడాలు అన్నీ తుడుచుకోవాలని అప్పుడే చేసుకోవాలండి లక్ష్మారనాడు ఇలాంటివి ఏమీ చేయకూడదు అనమాట అలాగే ఈ పూజ మీరు ఈ పూజ కూడా సాయంత్రమే చేసుకోవాలండి కానీ మార్నింగే నేను కలిసి ఏర్పాటు చేసేసుకుంటానమాట అంటే లక్ష్మారనాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉండలేని వాళ్ళు కొంచెం పాలు పళ్ళై తీసుకోవచ్చు మనం పాలు పళ్ళై తీసుకుంటాం కదా అని ఆ రోజు ఉదయమేనే నేను కలిసి ఏర్పాటు చేసేసుకుంటానండి స్నానం అయిపోయిన తర్వాత తెల్లవారుజామునే పీటలు వేసుకుని వాటికి పసుపు రాసి బొట్టు పెట్టుకుని ముగ్గు వేసేసుకుని దానిపైన లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటాను అలాగే కలిసిలో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వెండి బంగారం రాగి వక్క ముత్యం పగడం ఇలా వేసేసుకున్న తర్వాత ఐదు రకాల కొమ్మలండి అంటే సీతాఫలం జామా సపోటా మామిడి రేగుపళ్ళు ఇలా ఐదు రకాల ఏ పళ్ళ కొమ్మలు ఉంటే మన దగ్గర ఆ పళ్ళ కొమ్మలు పెట్టేసుకొని పైన కలిసం బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలండి అలాగే కొబ్బరికాయ విషయానికి వస్తే ఇదే కొబ్బరికాయ ఇదే బ్లౌజ్ పీస్ని మనం ఎన్ని వారాలు అంటే నాలుగు వారాలు పూజ చేసినా ఐదు వారాలు పూజ చేసినా అదే వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పెట్టిన బియ్యం మనం గురువారం కలిసం పెట్టుకుంటాం కదా శుక్రవారం కదపకూడదు అనమాట అందుకే శనివారం నాడు కలుపుకొని మనం కదిపేసుకుని కలిసాన్ని ఆ బియ్యం మనం పరవడం కానీ అన్నంలో కానీ వండేసుకుని మనం తీసుకోవచ్చండి అలాగే కలిసంలోని వాటర్ ఏమో ఏదైనా మొక్కలకి వేసేసుకోవాలి అలా ఐదు వారాలు అయిన తర్వాత ఇదే బ్లౌజ్ పీస్లో ఇదే బ్లౌజ్ పీస్లో ఈ కలిసంలో పెట్టిన కొబ్బరికాయని తీసుకుని మన గుమ్మానికి కట్టేసుకోవాలండి ఎక్కడ కొట్టడం తినడం కానీ ఏదైనా నీడల్లో కలపడం కానీ అలా చేయకూడదు మన గుమ్మానికి కట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఎన్నో ఏళ్ళుగా ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టేసి కట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్గశీ లక్ష్మివారు పూజ అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయనే మళ్ళీ గుమ్మానికి కడతానమాట అలా ఇయర్లీ వన్స్ మార్చుతూ ఉంటాను కానీ కొబ్బరికాయ మనం కట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఏం పాడవదు అసలు కుళ్ళిపోవడం అట్లా ఏం ఉండదు అది ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే నేను మాత్రం నా కథ బుక్లో ఉన్నట్టే నేను పరవన్నమే ఒక్కటే చేసుకుంటానండి పరవణమే నైవేద్యంగా పెట్టేస్తాను మార్నింగ్ కొద్దిగా ఆ ఉపాలతో చేసి అలాగే సాయంత్రం ఆ ఉపాలతో పరవన్నం వండేసి అది నైవేద్యంగా పెడతాను కదా పళ్ళు కూడా నైవేద్యం పెడతాను కదా ఆ పళ్ళు పరవన్నం తీసుకుని ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి పూచి దండం పెట్టేసుకుని ఆవుకి పెట్టి వస్తానండి ఆవుకు పెట్టి వచ్చిన తర్వాత మనం ఇంకా భోజనంలో మనం ఏం చేసుకుంటామో అది నైవేద్యంగా పెడతాం కదా అది కొద్దిగా పరవణం నేను ప్రసాదంగా తీసుకుంటాను సాయంత్రం అలాగే అదేంటండి రోజుకొక ప్రసాదం చేయాలి కదా అలా అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారు అది ఏదైనా మార్గశిర గురువారాలు నోములు ఉంటాయండి నోములు ఉన్న వాళ్ళకి ఏ వారం ఏం చేయాలో అది ప్రసాదం చేయాలో ఉంటుంది కానీ ఇది నోము కాదండి ఈ ఈ పూజ నేను చేసే ఈ పూజా విధానం ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చండి మా అత్తగారికి లేదు మా అమ్మగారికి లేదు అలా ఏం లేదండి ఇది లక్ష్మీదేవి పూజ ఎవరైనా ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ప్రసాదాలు కూడా ఏమీ చేయక్కర్లేదండి ఉట్టి పరవన్నం ఒకటి నైవేద్యంగా పొద్దున్న అంటే పొద్దున్న పెట్టుకోలేము అని అనుకునే వాళ్ళు ఇంకా డైరెక్ట్గా మీరు సాయంత్రం పెట్టేసుకుని సాయంత్రం పరవాణం చేసుకోవచ్చు నేనైతే పొద్దున్న కలిసి స్థాపన అవి చేసేసుకుని పొద్దున్న కొంచెం పరవాణం పెట్టేసి మళ్ళీ సాయంత్రం కూడా పరవాణం అప్పటికప్పుడు వండి అది నైవేద్యంగా పెడతానండి అందుకని ఎవరైనా చక్క చక్కగా చేసుకోవచ్చండి ఈ పూజ అయితే అమ్మవారి పూజ కానీ ఒక ఒక సంవత్సరం మొదలు పెడితే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలండి ఈ పూజ ఏదో అంటే ఐదు వారాలు చేయడం కుదరలేకపోయినా నాలుగు వారాలు చేయడం కుదరలేకపోయినా అట్లీస్ట్ మనకి ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు ప్రతి సంవత్సరం మానకుండా చేసుకుంటే చాలా మంచిదండి అలాగే నా దగ్గర ఉన్న కథ కూడా నేను ఇప్పుడు ఈ మీ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ పూజ మేము చేయలేము మేము ఎప్పుడు చేయలేదు మేము ఎలా చేస్తా చేయొచ్చో చేయకూడదు అలాంటిది ఏమీ లేదండి అమ్మవారి పూజ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఓన్లీ మనం ఆ కలిసం పెట్టు కలిసం ఆనమాయి ఉంటే కలిసం పెట్టుకోండి కలిసం ఆనమాయి లేకపోతే అమ్మవారి ఫోటోకే పర్ అక్కడ నైవేద్యం పెట్టేసుకుని కత్ చదువుకుని వేసుకోండి నేనైతే పొద్దున కూడా కత్ చదువుకుని అక్షింతలు సాయంత్రం వేసుకుంటా గురువారం పూజ అయిపోయిన తర్వాత శుక్రవారం కూడా పొద్దున్న సాయంత్రం పూజ అయిపోయి శనివారం నాడు మనం కదుపుకోవాలండి ఇలా విడిగా పీఠం పెట్టుకోవడం కుదరదు అని అనుకునేవాళ్ళు మనం డైలీ పూజ దీపారాధన చేసుకుంటాం కదా అదే పూజా మందిరంలో మనం దీపా అమ్మవారిది పెట్టేసుకోవచ్చండి మొత్తం నైవేద్యం కూడా చూపించేసిన తర్వాత మనం చదువుకుని అక్షింతలు వేసుకోవాలి ఈ కథ ఇప్పుడు ఇందులో చెప్తాను శ్రీ మహాలక్ష్మి వ్రతకథ మహాత్యం ఓ భక్తులారా శ్రీ మహాలక్ష్మి కథ చెబుతున్నాను భక్తి శ్రద్ధలతో వినండి ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖదారిద్యాలు తొలగి దీర్ఘాయురారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరుటకు ఈ వ్రతాన్ని అందరూ ఆచరించండి మార్గశిరమాసం గురువారం నాడు శ్రీ మహాలక్ష్మి పూజ కావించి అనంతరం ఈ వ్రత కథను శ్రద్ధాభక్తులతో చదువుకుని వినాలి శ్రీ మహాలక్ష్మి కథ ద్వాపర యుగంలో జరిగింది స్రౌరాష్ట్రం అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆ రాజు మహాపరాక్రవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు అతని భార్య పేరు సూరత్ చంద్రిక ఆమె మంచి సౌందర్యవతియే కాక గొప్ప ప్రతివ్రతగా పేరుగావించింది ఆ రాజు రాణికి ఎనమండగురు సంతానం కలరు వారిలో ఏడుగురు కుమారులు ఒక కుమార్తె కుమార్తె పేరు శ్యామాబాల ఒకరోజు శ్రీమహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకుంది ఏమనగా నేను ఎప్పుడు రా ఎప్పుడు రాజింట వెలిసితినో అని మనసులో అనుకుంది తాను రాజింట వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంపదలతో వదిల్లుతారు అదే దరిద్రుని ఇంట వెలసినచో ఆ కుటుంబమే భోగభాగ్యాలతో ఉండునని శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి నీవు ఎవరవు నీ పేరేమిటి నీ నివాసం ఎక్కడా నీవు ఎచ్చటి నుంచి వచ్చితివి అని అడిగింది అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న మహాలక్ష్మి ఆ దాసిని గాంచి అమ్మా నా పేరు కమల కమల నా భర్త పేరు భువనేశ్వర్ నేను ద్వారకలో నివాసం ఉంటాను విను నీ రాణి సూరత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య ఆ వైశ్యుడు చాలా దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరం తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది ఒకనాడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలి ఆకలితో అడవిలోకి వెళ్ళింది ఆ వైశ్యుని భార్య అలా నడుచుకుంటూ వెళుతుండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవిలో ఏ కారణం చేత వచ్చినో అడిగింది దానికి ఆ వైశ్యుని భార్య గతమంతా ఆమెకు చెప్పింది అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మహాలక్ష్మి వ్రత వ్రతం ఉపదేశించింది ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రత యథాప్రకారం చేసింది ఆ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది ఈ వ్రతం చేసిన వాళ్ళు వారు సుఖ సంపదలతో ఉన్నారు ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా రాణి సూరచంద్రికగా జన్మించారు వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మరిచిపోయారు ఈ వ్రతం గురి గుర్తు చేయడానికి నేను ఇక్కడికి వచ్చి తినని చెప్పాను మా అమ్మగారు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయాలో అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది ఆ వృద్ధశ్రీ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయవలనో వివరించింది మార్గశిరమాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీనారాయణని పూజించి మంచి పక్వాన్నం నైవేద్యంగా పెట్టి శ్రీ మహాలక్ష్మి తల్లి ఈ రోజు నా యథాశక్తితో పూజ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు ప్రత్యక్షం అవ్వు ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణునికి పెట్టి మిగిలింది సకుటుంబంగా తినాలి మార్గశిర వాస మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి ఆఖరి వారం బ్రాహ్మణ చేత వ్రతం చేయించుకుని దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి మా అమ్మగారు నా వల్ల మీకు ఆలస్యం అయింది ఆ దాసి స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి మా అమ్మగారు నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని ఆ దాసి సూరత్ చంద్రిక వద్దకు వెళ్ళింది సూరత్ చంద్రికతో ఆ దాసి స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం చెప్పింది ఆ మాటలు విన్న సూర చంద్రిక వృద్ధ వృద్ధ స్త్రీ నాకు చెప్పుట ఏమిటి అని కోపంలో అంతఃపురం నుండి బయటకు వచ్చింది ఐశ్వర్యంతో భోగభాగ్యాల్లో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో అమ్మ గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు ఇక్కడ నుండి వెడలిపో అని చేతిలో కర్రను లాక్కుని కాలితో తన్ని అవమానపరిచింది దానికి ఆ ఆ స్త్రీ దుష్టులారా మీరు దేని గురించి ఇంత గర్వంతో మిడిసిపడుతున్నారు అని ఆ వృ ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది నీవు నన్ను నన్ను పొమ్మని చెప్పేదేమిటి ఏమిటి నీ ముందే నేను వెడలిపోతున్నాను నీవు నన్ను అవమానించావు నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి తెలియ తెలిసి వస్తుంది నీవు నన్ను కని శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సూరత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్రను తీసుకుని అవతలకు త్రోసింది లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది దారిలో వెళుతుండగా శ్యామాబాల నిలబడి ఉంది మా అమ్మగారు ఏమైంది మీకు అని అడిగింది దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా ఆ రాజకుమారికి వివరించింది మా అమ్మగారు జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని రెండు చేతులు జోడించి ఆవేశ ఆవేశంతో చెప్పింది అనమాట ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగి శ్యామబాలను శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర్మాసం మొదటి గురువారం శ్యామాబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది సిద్ధేశ్వర అనే రాజుకు మాలాధార్ అనే కొడుకు గల్లడు శ్యామాబాలకు మాలాధారకు వివాహం అయ్యింది శ్యామాబాల తన భర్తతో రాజవైభవంతో సిరి సంపదలతో తొలుతూగుతోంది లక్ష్మీదేవి కోపగించి వెళ్ళు వెళ్ళిపోవడంతో భద్రశ్రవ రాజు సిరి సంపదలంతా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది పూటకు తిండి లేక ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతున్నారు ఒకరోజు సూర్యచంద్రిక ఆమె భర్తతో స్వామి దారిద్ర దారిద్ర్యం వల్ల బ్రతకడం కష్టంగా ఉంది మన అల్లుడు మాలాధార్ రాజుగా ఉన్నాడు కదా మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి చెప్పండి అతనికి తోచింది ఇస్తే తీసుకురండి సూర్యచంద్రిక అన్న మాటలకు భద్రశ్రవకు నచ్చాయి అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు నీరు తీసుకుని పోటుకు వచ్చిన శ్యామాబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు ఆ దాసి అతని ముఖం చూస్తే రాజులాగా వేషం చూస్తే బికారిలాగా అనిపించింది మీరు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగింది దానికి అతడు ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవను అని చాలా కష్టంతో అన్నాడు నేను భద్రశ్రవ రాజుని ఇప్పుడు బి బిట బికారిగా అయిపోయాను అని కష్టం మీద చెప్పినాడు అయ్యో భగవంతుడా ఇతడు మా శ్యామాబాల రాణిగారి తండ్రి అని పరుగు పరుగున వెళ్ళి శ్యామాబాలకు చెప్పింది శ్యామాబాల మేనక దాసీతో వస్త్రాలు నగలు ఒక గొర్రం ఇచ్చి తన తండ్రికి సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది శ్యామాబాల తన తండ్రికి పంచభక్ష పరవన్నాలతో భోజనం పెట్టింది సకల మర్యాదలు చేసింది తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సూరత్ చంద్రికకు పిలిచాడు ఆమె ఆ బింది మూత తీసి తొంగి చూసింది సూరత్ చంద్రిక మొహం నల్లబడింది బిందులోని ధనమంతా బొగ్గులుగా మారిపోయాయి లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది కొన్ని రోజుల తర్వాత సూరత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది ఆ రోజు మార్గశిరమాసంలో మూడో గురువారం అయ్యి ఓ ఈ నాలుగో గురువారం శ్యామాబాల ప్రతి గురువారం ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది తన తల్లిని ఎంతో బ్రతిమిలాడి నువ్వు ఈ పూజ చేసుకోవాలి అని ఒప్పించి ఆమె చేత కూడా ఈ వ్రతం పూజ చేయించింది వ్రతం అయ్యాక తిరిగి తల్లిని పంపించింది సూరత్ చంద్రిక తన రాజ్యాన్ని వచ్చేటప్పటికీ ఆమెకు పోయిన ఐశ్వర్యం అంతా వచ్చింది ఈ లక్ష్మీ వ్రతం చేయటం వల్ల ఇలా జరిగిందని అని అనుకుంది ఎన్నో రోజుల తర్వాత శ్యామాబాల తన పుట్టింటికి వచ్చింది తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది మనకేమీ ఇవ్వలేదన్న కోపం సూరచంద్రికి మనసులో పెట్టుకుంది శ్యామాబాలను ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగలేదు అందుకే ఆమెకు అవమానమయ్యింది శ్యామాబాన తన తల్లిపై కోపగించుకోకుండా పుట్టింటి నుండి చిటికడు ఉప్పు తీసుకుని వెళ్ళింది నీ పుట్టింటి దగ్గర నుంచి ఏమి తీసుకువచ్చావని మాలాధారి అడిగాడు రాజసారం తీసుకువచ్చానని నవ్వుతూ చెప్పింది అది ఎక్కడా రాజసారం అని అడిగా అని అడిగాడు మాలాదారు ఆగండి కంగారు పడకండి అంది ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది మాలాదార్ భోజనం కూర్చున్నాడు ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావడం లేదు ఆమె కంచెల్లో పదార్థంలో కాస్త ఉప్పు వేసింది పదార్థంలో ఉప్పు వేయడంతో ఎంతో రుచిగా ఉంది ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజసారం అని భర్తకు చెప్పింది శ్యామాబాల భర్త ఆ మాట నచ్చింది ఆ ఇద్దరూ ఎంతో సంతోషంగా భోజనం చేశారు ఈ విధంగా లక్ష్మీవ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటా కటాక్షిస్తుంది ఈ వ్రతం చేసిన వారికి సుఖవైభవం మనశ్శాంతి లభిస్తుంది ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉంటుంది లక్ష్మీ వ్రతం చేయడం మర్చిపోకూడదు ఆ రాజు రాణిలాగా అందరూ సుఖంగా ఉంటారు ఈ వ్రత కథ చదవకుండా వినకుండా పూజ చేసుకోవకూడదు చేసుకుంటే ఫలితం ఉండదు శ్రీ మహాలక్ష్మి కథ గురువారం కథ సంపూర్ణం ఓం శాంతి 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 అంతేనండి కథ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ హారతి ఇవ్వాలంటే హారతి ఇచ్చుకోవచ్చు అలాగే లాస్ట్ వారం ఉంటుంది కదండి లాస్ట్ వారం గురువారం పూజ అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు పూర్ణాలు అంటే బూరిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని ఆ రోజు మన శక్తి కొలది ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ దక్షిణత తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం ఆశీర్వచనం తీసుకోవాలండి అంతేనండి ఈ పూజ ఎవరైనా నిరభ్యంతరంగా చక్కగా చేసుకోవచ్చండి అమ్మవారి పూజ కాబట్టి ఇప్పటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో నేను ఈవినింగ్ పూజా విధానం కూడా పెడతానండి